హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్. ఈరోజు మన ముందు ఎం శ్రీకాంత్ సార్ అయితే ఉన్నారండి. సో ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ తరఫున వెల్కమ్ అండి. సో థ్యాంక్ యూ సార్. సో ఆయన గురించి మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన 2016లో జరిగిన టెట్ ఎగ్జామినేషన్ నుంచి మొన్న రీసెంట్గా జరిగిన 2023 టెట్ ఎగ్జామినేషన్ వరకు కూడా ప్రతిసారి పేపర్ 1లో కానివ్వండి, పేపర్ 2లో కానివ్వండి, మొత్తం స్టేట్లో టాప్ 5లో ఎవ్రీ టైం ఉంటున్నాడండి. సో ఆయన కన్సిస్టెన్సీకి వెనక ఉన్న రహస్యం ఏంటి, ఆయన వాడే టిప్స్ ఏంటి, ఆయన వాడే టెక్నిక్స్ ఏంటి, సో ఆయన గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సో ఆయన ద్వారా మనం నేర్చుకోగలిగిన నేర్చుకొని మన ముందు జరిగే డిఎస్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాంట్లో మనం అవలంబించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుగా ఆయన గురించి మాట్లాడుకునే ముందు 2016 నుంచి ఒక్కసారి ఆయన ట్రాక్ రికార్డ్ని గమనిద్దామండి. 2016లో టెట్ ఎగ్జామినేషన్ జరిగింది, దాంట్లో ఆయన 132 మార్కులు సాధించడం జరిగింది. 2017లో 135 మార్కులు సాధించడం జరిగింది. 2016లో ఆయన ర్యాంక్ వచ్చేసి స్టేట్ థర్డ్ ర్యాంక్ అండి టెట్లో. 2017లో జరిగినట్లో వచ్చేసి ఆయనకు టాప్ 5లో ఉన్నాడండి స్టేట్ ర్యాంక్లో. అండ్ 2017లో జరిగిన టీఆర్టీ ఎగ్జామినేషన్లో ఆయన ఎస్జిటీగా ఎంపిక అవ్వడం జరిగింది. తెలుగులో ఆయనకు ఏదైతే ఎస్జిటీ తెలుగు మీడియంలో 82 మార్కులతోటి మొత్తం స్టేట్ వైడ్గా 14th ర్యాంక్లో ఉన్నాడు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఎస్జిటి ఇంగ్లీష్ మీడియంలో 74 మార్కులతోటి మొత్తం రంగారెడ్డి డిస్టిక్లో ఫస్ట్ ర్యాంక్తో పాటు స్టేట్లో థర్డ్ ర్యాంక్లో ఉన్నాడండి. అదేవిధంగా రీసెంట్గా జరిగిన 2022 ఏదైతే టెట్ ఎగ్జామినేషన్ జరిగిందో పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో ఆయన 124 మార్కులు సాధించడం జరిగింది. అంతేకాకుండా మనకు డిస్టిక్ ఫస్ట్ ర్యాంకును కూడా టాప్ 5లో ఉండడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు 2023లో రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్లో మనం పేపర్ కట్ కూడా చూసాం, నమస్తే తెలంగాణలో ఆయన పేరు రావడం జరిగింది, ఎం శ్రీకాంత్ అని పేరు. సో అందులో ఆయన 4th ప్లేస్లో ఉండడం జరిగిందండి మ్యాథ్స్ అండ్ సైన్స్లో. సో ఇప్పుడు ఆయన గురించి మనం డీటెయిల్గా తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్. సో మీరు రాసిన మొట్టమొదటి టెట్లోనే 2016 టెట్ రాశారు కదా, సో మొట్టమొదటి టెట్లోనే 132 మార్కులతో స్టెట్ థర్డ్ ర్యాంక్ని సాధించగలిగారు కదా, అది మీకు ఏ విధంగా సాధ్యమైంది, అసలు మీ ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉండేది, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ విధంగా ప్రిపేర్ అయ్యారో ఒక్కసారి మాకు బ్రీఫ్గా తెలియజేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ ఛానల్ వారికి వేదికని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. అయితే మొదటగా 2016 టెట్ కంటే ముందు డైట్ సెట్ గురించి చెప్తానండి. డైట్ సెట్లో నేను రాశాను వితౌట్ ప్రాపర్ ప్రిపరేషన్, కాంపిటేటివ్ మీద అంత ఐడియా లేదండి, జస్ట్ రాశాను. 43 మార్క్స్ వచ్చాయి, 13,000 ర్యాంక్ వచ్చింది. ఇంకా అనుకున్నాను, అప్పుడు రిజల్ట్ వచ్చినప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను అసలు సీట్ వస్తుంది రాదా అని చెప్పేసి, ఖచ్చితంగా సీట్ రావాలి, నేను టీటీ చేయాలని చెప్పేసి డిఎడ్ చేయాలని ఖచ్చితంగా అనుకున్నాను. సో చూశాను ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్లో కటాఫ్లో కూడా అంత 13,000 వరకు రాలేదు. సో ఆ టైంలో ఏపీ గవర్నమెంట్ కొత్తగా కాలేజీలు ఇంట్రడ్యూస్ చేయడం అలా నాకు సీట్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది ఈ డిఎడ్ సీట్ రావడానికి ఇంత కష్టపడ్డాను, తర్వాత టెట్కి డిఎస్సికి ఇలాంటి ఈ ఎఫర్ట్ సరిపోదని చెప్పి నాకు అప్పుడే అర్థమైంది. సో కాంపిటేటివ్ మీద పూర్తి అవగాహన కావాలని చెప్పేసి మా రూమ్మేట్స్ తెలిసిన వాళ్ళ గురించి, కాంపిటేటివ్ గురించి తెలిసిన వాళ్ళ దగ్గర నేను కొన్ని నేర్చుకున్నాను. వాళ్ళు ఇంతకుముందే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళతో ఉన్నారు. సో ఎప్పుడైనా సరే మనం నేర్చుకోవాలంటే మనతో మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి, ఖచ్చితంగా మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉండాలి. సో అలా నేను చూస్ చేసుకోవడం నాకు చాలా ప్లస్ అయిందండి. సో అక్కడ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ఉంటాయి అని చెప్పేసి అక్కడ నేను తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత మెల్లిగా టెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడము, అలా అప్పుడు అనిపించేది ఏంటంటే జాబ్ కొట్టాలంటే కొన్ని వీక్నెసెస్ ఉంటాయి, ఆ వీక్నెస్ని మనం ముందు సెలెక్ట్ చేసుకోవాలి అంటే వీక్నెసెస్ ఏందో మనకు తెలిసి ఉండాలి. మనకు అలా నేను వీక్నెసెస్ అంటే ఎవరికైనా సరే డిఎస్సి రాయాలంటే మనకు వీక్నెస్ రెండే ఉంటాయి, మ్యాథ్స్ ఇంగ్లీష్, అవి రాకుంటే మనం ఏం చేయలేం అని ఆ ఫీల్ అది నాకు మైండ్లో ఉంది. తర్వాత ఆ విధంగా ప్లాన్ వేసుకొని నేను డిఎడ్ కంప్లీట్ అయ్యానే బిఎడ్లో చదువుతూ ఉన్నాను, ఇప్పుడు కూడా టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి చదువుతూనే ఉన్నాను టెట్కు అనుకూలంగా. తర్వాత 2014 టెట్లో ఒకసారి నార్మల్గా ఎగ్జామ్ రాయలేదు కానీ ఆ పేపర్ తెచ్చుకొని రూమ్లో రాస్తే నాకు 108 అలా వచ్చాయి, 112 వచ్చాయండి. 112 వస్తే అనిపించింది ఓ మనం అదే ప్రాపర్ వేలోనే వెళ్తున్నాం అనిపించింది. తర్వాత ఒకసారి నార్మల్గా సైకాలజీ ప్రీవియస్ బిట్స్ ఎలా చూస్తే అంత ఎంతో కొంత చదివి ఉన్నాను నేను, అయినా కూడా నాకు ప్రీవియస్ బిట్స్ చూస్తే 50% కూడా క్వశ్చన్స్కి ఆన్సర్ కరెక్ట్ చేయలేకపోయాను. అప్పుడు అనిపించింది నాకు
ఇది సరిపోదు, ఖచ్చితంగా నేను కోచింగ్ తీసుకోవాల్సిందే అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే ఎగ్జామ్ గురించి పూర్తి అవగాహన ఉంటే కోచింగ్ అవసరం లేదు, కానీ మనకు పూర్తి అవగాహన లేదని అప్పుడే అర్థమైంది కాబట్టి నేను కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళాను. హైదరాబాద్లో ఒక పేరు పొందిన ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను. కోచింగ్ తీసుకున్న టైంలో అప్పుడు అర్థమైంది కాంపిటీషన్ అంటే ఏంటి అని చెప్పేసి. గుంపులు గుంపులుగా వచ్చి జనాలు చూసి ఇంకా వాళ్ళే మాకు నాకు ఇన్స్పిరేషన్ అంతే. ఇంకా వీళ్ళందరినీ దాటి వెళ్ళాలంటే ఏదో వాళ్ళకంటే ఎక్కువ ఏదో చేసి ఉండాలి మనకు ఖచ్చితంగా అని చెప్పేసి అనిపించింది. అదే నాకు మోటివేషన్ అని చెప్పేసి అక్కడ కోచింగ్ తీసుకోవడం జరిగింది. కోచింగ్ తీసుకున్న వెంబడి తర్వాత రూమ్లో మళ్ళీ రూమ్. సో యాక్చువల్గా మీరు కోచింగ్ తీసుకున్నారు కదా, సో కోచింగ్ తీసుకున్నప్పుడు మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఏవైతే ఉన్నాయో, ప్రజెంట్ అతి కొద్ది టైం మాత్రమే ఉందన్నమాట డిఎస్సికి, సో ఈ టైంలో నిజంగా మీరు కోచింగ్ ఏ విధంగా సమర్థిస్తారు, ఎటువంటి కోచింగ్ తీసుకుంటే బాగుంటుందో వాళ్ళకు కూడా చెప్తే దాని మీ అవగాహన మీద వాళ్ళకు కూడా కొంచెం ఐడియా వస్తుంది కాబట్టి ఒకసారి దాని గురించి చెప్పండి. అసలు కోచింగ్ అవసరమా లేదా, తీసుకుంటే ఏ విధమైన కోచింగ్ తీసుకోవాలని కదా. ఓకే సార్, షూర్ సార్. ఇప్పుడు తక్కువ టైం 50 డేస్ ఉంటుంది అనుకుంటా ఇప్పటి నుంచి. సో ఈ టైంలో కోచింగ్ తీసుకోవడం అవసరమా అంటే ఏమంటారు అభ్యర్థుల యొక్క దాన్ని బట్టి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి మ్యాథ్స్ అంటే మ్యాథ్స్లో కొద్దిగా వీక్ ఉంటారు, కొందరు ఇంగ్లీష్లో వీక్ ఉంటారు. వాళ్ళ వీక్నెస్ ఏంటో తెలుసుకొని దాన్ని మెరుగుపరచుకోవడానికి ఆన్లైన్ కోచింగ్ కానీ అలా తీసుకుంటే ఓకే. పూర్తి అవగాహన లేదంటే కోచింగ్ తీసుకోవడం ఓకే. కానీ ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, టెట్ రాస్తున్నారు, ఇంతకుముందు టీఆర్టీ రాస్తున్న ఉన్నారు, వాళ్ళకి మళ్ళీ కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా టెస్టులు రాసుకుంటూ ఇంటి దగ్గరే వాళ్ళు ఎప్పుడైనా సరే మనము తప్పులను తెలుసుకుంటే దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తాం. మన ముందు అది ఏంటో వీక్నెస్ ఏంటో తెలుసుకోవాలి మనం ప్రతిదీ. ఇప్పుడు ఇంతకుముందు టెట్లో రాసాము, టెట్లో రాస్తే నీకు 110 మార్కులే వచ్చాయి, ఇంకా నువ్వు అనుకున్న టార్గెట్ రాలేదు అంటే ఎక్కడ మిస్ అవుతున్నాయి, ఏ సబ్జెక్టులో నీకు తక్కువ వస్తున్నాయి, దాన్ని చూసి మనం ముందుకెళ్ళాలి. ఆ సబ్జెక్ట్ను మనము ఇంకా ఏ విధంగా మెరుగుపరచుకోవాలనే విషయాన్ని మనము దానిపైన దృష్టి పెట్టాలి అంతే సార్. సో సార్ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే కోచింగ్ ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళకి అవసరం లేదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఆల్రెడీ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళకి అవగాహన ఉన్న వాళ్ళకి అయితే అవసరం లేదు. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫిజికల్గా కోచింగ్ తీసుకుని వాళ్ళు చదవగలిగే పరిస్థితి ఉందంటారా? ప్రజెంట్ అయితే ఫిజికల్గా కోచింగ్ తీసుకొని చదవాలంటే ఇప్పుడు కోచింగ్ సెంటర్కి వెళ్తే ఫస్ట్ అంటారు 1 మంత్ 2 మంత్స్లో కోచింగ్ అయిపోతుంది. ఖచ్చితంగా మినిమం 2 మంత్స్ ఉంటుంది, ఆ 2 మంత్స్లో ఎగ్జామ్ అయిపోతుంది. కాబట్టి ప్రజెంట్ అయితే కోచింగ్ తీసుకోవడం అవసరం లేదు సార్. అంటే ఇంత తక్కువ టైంలో మీకు ఏ సబ్జెక్ట్ రాలేదో ఆ సబ్జెక్ట్ పైన నువ్వు ఆన్లైన్ కోచింగ్ తీసుకొని ఇంటి దగ్గరనే టైం వేస్ట్ చేయకుండా ప్రిపేర్ అవుతున్నా బెటర్ అని నా ఉద్దేశం సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మీకు అడగాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మనకు గ్రూప్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నాం లేదా సివిల్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నాం, సో ఏదైతే ఎగ్జామినేషన్ ఉందో ఆ ఎగ్జామినేషన్ అభ్యర్థి క్రాక్ చేస్తున్నాడు అంటే అతనికి ఒక సపరేట్ క్వాలిటీ, ఒక అవలంబించిన విధానం ఏదో డిఫరెంట్గా ఉంటుందనే అర్థం. సరే, ఎక్కువ కష్టపడ్డా లేకపోతే ఎగ్జామినేషన్లో డిఫరెంట్ అప్రోచ్ ఏమైనా ఫాలో అయ్యాడా అనేది ఉంటుంది. అయితే మీరు ఇక్కడ మిమ్మల్ని గమనిస్తే 2016 టెట్ నుంచి కూడా మీరు ప్రతిసారి ఎవ్రీ సింగిల్ టైమ్ యువర్ ఇన్ ద స్టేట్ టాప్ 5 ర్యాంక్. సో ప్రతిసారి టాప్ 5 ర్యాంక్ రావడం అంటే అంత ఈజీ ఏం కాదు. అసలు ప్రతిసారి మనం చదవడం కూడా కాదు, ఈవెన్ మనకు 2016లో ఒకసారి చదివారనుకుందాం, 17లో ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు. సో అలాంటి ఇబ్బందులు ఏమైనా మీకు కలిగాయా? అసలు దీని గురించి డిఎస్ ఎగ్జామినేషన్ యొక్క సౌల్ ఏంటని అంటున్నారు. సో ఏదైనా ఎగ్జామినేషన్ మనం క్లియర్ చేయాలంటే దానికి ఒక కిటుకు ఉంటుంది అనమాట, దాన్ని ఆ సౌల్ అంటే ఆత్మ లాంటిది ఒకటి ఉంటుంది, దాన్ని ఏ విధంగా పట్టుకున్నారు, దాని గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఓకే సార్, అంతకంటే ముందు నేను టెట్లో ఎలా సక్సెస్ అయినా అనేది అక్కడ ఆపేశాను, అది ముందు చెప్పేస్తాను సార్. టెట్కి ముందు అదే చెప్పాను కదా, కోచింగ్ తీసుకున్నాను. కోచింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ రూమ్లో మళ్ళీ ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసిన అలాగే చేసుకున్నాను. మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, మనం అలా తీసుకున్నాను. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలాగ డీల్ చేస్తున్నారో వాళ్ళ నుంచి కొన్ని విషయాలు తెలుసుకున్నాను సార్. అంటే వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు తీసుకొని వాళ్ళలాగా ఉండడానికి ట్రై చేస్తాను. అలా ప్రిపరేషన్ బాగా జరిగింది సార్. అప్పుడు మధ్యలో మన డిఎస్సి సంబంధించిన ఈ సిలబస్ సంబంధించిన ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే అవి అప్లై చేసేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ పోస్టల్ ఎగ్జామ్ 10th మీద పడింది, అది రాస్తే మనకి 80 మార్క్స్ వచ్చాయి సార్, 81 వచ్చాయి సార్, 82 83 కట్ ఆఫ్ అయింది. అప్పుడు అర్థమైంది మనకు మనం కరెక్ట్ వేలోనే వెళ్తున్నామని చెప్పేసి. తర్వాత ఏపీటీఎస్సి ఎగ్జామ్ కూడా పేపర్ తీసుకొని మేము ప్రింట్ తీసుకొని మేము ఆ టైం కేటాయించి మనం రాసాము. రాసినప్పుడు కూడా మనకు 125 126 వస్తున్నాయి. అప్పుడు అర్థమైంది ప్రాపర్ వేలోనే వెళ్తున్నామని చెప్పేసి. ఆ తర్వాత 2016 టెట్ ముందు నేను ఓన్లీ డిఎస్సి తీసుకున్నాను సార్, కోచింగ్ ముందు
టెక్ట్ ముందు మా ఫ్రెండ్స్ అందరూ సైకాలజీ బాగా ప్రిపేర్ అవుతుండే, ఏమేమో క్వశ్చన్స్ అడుగుతుంటే నాకు కొద్దిగా టెన్షన్ అనిపించి, నాకు అనిపించింది చెప్పాను కదా వీక్నెస్ ఉన్నప్పుడు దాన్ని అధిగమించకపోతే మా ప్రాబ్లం తర్వాత వస్తుంది. సో వీక్నెస్ నాకు అర్థమైంది, సైకాలజీలో ఇంకేమైనా మెరుగుపడాలి అనిపించింది నాకు. సో నేను అప్పుడు ఏం చేస్తున్నా, ఖచ్చితంగా సైకాలజీ కోసం టెట్ ఆన్లైన్ కోచింగ్ తీసుకుందాం అనుకున్నాను. కానీ ఆన్లైన్ కోచింగ్ అవన్నీ అప్పుడు నాకు అవైలబుల్ లేదు, అదే చిన్న మొబైల్ ఉండే. సో నేను కోచింగ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యి ఇంకా మళ్ళీ ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్తే ఓన్లీ సార్ నాకు ఓన్లీ సైకాలజీ క్లాసెస్ మాత్రమే కావాలంటే అలా కుదరదు, మొత్తం కోచింగ్ తీసుకోవచ్చు అంటే ఇంకా సరే ఆ పరిస్థితిలో నాకు వీక్నెస్ ఉంది దాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది. కోచింగ్ తీసుకున్నాను, అప్పటికే నోటిఫికేషన్ వచ్చేసింది. ఇంకా అందరూ ఎందుకు వచ్చారు ఇప్పుడే కోచింగ్ ఈ టైంలో కోచింగ్ తీసుకోవడం ఏంటి అని చెప్పేసి అందరు అన్నారు. ఇంకా అయినా కూడా నేను అనుకున్నా ఇంకా నా వీక్నెస్ ఒకటి సైకాలజీ కాబట్టి దాని మీద దృష్టి పెడదామనే ఉద్దేశంతో వచ్చాను, కానీ దాని మీదే మాత్రం కోచింగ్కి వెళ్ళినా కూడా దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాడిని. సో ఆ విధంగా అయిన తర్వాత కోచింగ్ నా అదృష్టం కొద్దీ ఒక 2 మంత్స్ వాయిదా పడింది సార్ 2016 టెట్. సో ఇంకా ఆ టైంని బాగా యూటిలైజ్ చేసుకున్నాను, మెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాశాను. 2016లో 132 మార్క్స్ వచ్చాయి సార్. నా లైఫ్లో ఫస్ట్ టైం ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిందంటే అప్పుడే సార్. ఎందుకంటే ఇంతకుముందు అంత పెద్ద సక్సెస్ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా 120 మార్క్స్ 125 మార్క్స్ వస్తే చాలేమో అనుకున్నాను, కానీ అలాంటిది అసలు నా వీక్నెస్ని ప్రతి వీక్నెస్ని నేను ఇట్లా అధిగమించుకుంటూ వెళ్తే ఏదైనా సాధించవచ్చని ఆ రిజల్ట్స్ నాకు చెప్పింది సార్. ఓకే, దాని తర్వాత ఎవ్రీ టైం మీరు ఏమన్నారంటే ఎవ్రీ టైం అది ఎలా సాధ్యమవుతుందని చెప్పేసి నేను చెప్తాను సార్, మ్యాథ్స్ ఇంగ్లీషు ఉంటే డిఎస్సి జాబ్ కొట్టవచ్చు అని చెప్పేసి అందరికీ తెలుసు. సో డిఎడ్లోనే నేను దానికి బేస్ వేసాను సార్. ఎలా అంటే ముందు మ్యాథ్స్ గురించి చెప్తాను. మ్యాథ్స్ గురించి ఏంటంటే మ్యాథ్స్లో ప్రీవియస్ పేపర్ చూశాను ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్ అని చెప్పి చూశాను. చూసిన తర్వాత ఆ టెక్స్ట్ బుక్స్లో ఎప్పుడు చూసినా కూడా టెక్స్ట్ బుక్లో నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో టెక్స్ట్ బుక్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటి కూడా 1-2 సార్లు ప్రాక్టీస్ చేశాను. 2016 టెట్లో అయితే ఒక 3-4 క్వశ్చన్స్ మ్యాథ్స్ సార్ లెక్క చేయలేదు, క్వశ్చన్ చూసినా ఆన్సర్ పెట్టేసిన అంతే, ఈవెన్ పెన్ కూడా పెట్టలేదు. ఎందుకంటే సేమ్ క్వశ్చన్ సేమ్ అదే ఆన్సర్ వచ్చాయి. సో డైరెక్ట్ పెట్టేశాను. అంటే ఇప్పుడు మనం డిఎస్సికి మీరు చెప్పేది ఏంటంటే మ్యాథ్స్లో అయితే టెక్స్ట్ బుక్లో ఉన్న సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నవి మాత్రం ప్రిపేర్ అవ్వండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి, 1-2 సార్లు ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. రేపు పొద్దున్న ఎగ్జామ్లో కూడా ఆల్మోస్ట్ కొన్ని క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ దిగుతాయి, కాబట్టి కొన్ని మెథడ్స్ ఏమి ఉంటాయి, కొన్ని ఏమో డైరెక్ట్ దిగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాగరస్ త్రికం కాందేదని అడిగాడు అంతే, మన పైథాగరస్ త్రికాస్ అన్ని మనం త్రికాలన్నీ మనం నేర్చుకుని ఉన్నాం, డైరెక్ట్ పెట్టేయచ్చు ఆన్సర్. ఇంకొన్ని క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ కాసాగ్ మీద వచ్చిన క్వశ్చన్స్ డైరెక్ట్ అదే నెంబర్స్ వచ్చాయి, డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు మ్యాథ్స్ సంబంధించి. అంటే అక్కడ ఫౌండేషన్ వేసాను సార్ మ్యాథ్స్. సో ఫౌండేషన్ ఉంటే మ్యాథ్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి చూసుకుంటే అయిపోతుంది. అలాగే ఇంగ్లీష్ కూడా సేమ్, ఏదైనా ఒక స్టాండర్డ్ మెటీరియల్ తీసుకోవాలి ఫస్ట్. ఆ మెటీరియల్ కూలంకషగా ఎట్లా అంటే జీర్ణం చేస్తాం కదా, క్షుణ్ణంగా చదవడం అంటాం కదా సార్, నమిలి జీర్ణం చేయడం. ఆ విధంగా ఎవ్రీ టాపిక్ మీద మనకు పూర్తి అవగాహన ఉండాలి. టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ పూర్తి అవగాహన ఉండాలి. నో అదర్ ఎప్పుడు వస్తుంది, ఎనీ అదర్ ఎప్పుడు వస్తుంది, అలాంటివన్నీ. నో అదర్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, ద బెస్ట్ వస్తుందా, వన్ ఆఫ్ ది వస్తుందా, ఇలాంటివి మనకు పూర్తి అవగాహన ఉన్నప్పుడు అప్లికేషన్ మొత్తం దాని మీద ఫౌండేషన్ వచ్చిన తర్వాత ఆ మెటీరియల్ కూలంకషన్ చదివిన తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయాలి ఇంగ్లీష్వి, అప్పుడు అర్థమవుతుంది దీన్ని ఏ విధంగా మనం అప్లై చేయొచ్చు ఎగ్జామ్లో అని చెప్పి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అప్పుడు అర్థమవుతుంది మనకి. సో ఇంకేమైనా ఈ క్వశ్చన్స్ మనం చేయలేకపోతున్నామంటే ఎక్కడో తేడా పడుతుందని చెప్పేసి మళ్ళీ మనము మళ్ళీ బేసిక్లోకి వెళ్ళిపోవాలి, ఒకసారి చూసుకోవాలి. ఆ విధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ మీద బేసిక్ వేసుకున్నాను కాబట్టి నేను ఎప్పుడైనా మళ్ళీ టెట్ రాయాలనుకున్నాను అనుకో, ఏదైనా ఎగ్జామ్ రాయాలనుకున్నాను అనుకో, మ్యాథ్స్ ఇంగ్లీష్ ఎక్కువ చూడండి, ఇంకా పైన పైన చూసేసి ఒకసారి చూసేసి వదిలేస్తా. ఇప్పుడు 2023 టెట్కి అయితే మాత్రం క్లాసికల్ మైండ్ ఎడ్యుకేషన్ది, ఆ ఇంగ్లీష్ మెటీరియల్ మొత్తం టెక్స్ట్ బుక్ బేస్డ్గా ఉంది కాబట్టి అది చూసుకుని పైన పైన చూసుకుంటూ వెళ్ళిపోయాను సార్ అంతే. ఇంకా మిగతా సబ్జెక్ట్స్ అలా చూశాను ఇంకా సార్. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఏదైతే వీక్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అలాగే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, మీకు ఏదైతే టఫ్ అనిపించిందో ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి అండ్ ఇంపార్టెంట్ అన్నారో, ఎందుకంటే మీకు అవి వీక్ కాబట్టి కొంచెం దాని మీద అవగాహన లేదు కాబట్టి అని చెప్పేసి అయితే అన్నారు. సో యాక్చువల్గా వచ్చేసి మనకు మీరు చెప్పిన దాని ప్రకారము మ్యాథమెటిక్స్లో కానివ్వండి ఇంగ్లీష్లో కానివ్వండి ఏదైనా కొన్ని మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలు రావచ్చేమో కానీ మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలు ఏవైతే రావచ్చు పూర్తిగా
టెక్స్ట్ బుక్ లో ఉన్న అంశాల మీద అయితే రాదు, అప్లికేషన్ టైప్ లో ఉంటాయి. సో అప్లికేషన్ ని ఏ విధంగా చేశారో మీరు చెప్పారు, మీరు దాన్ని అవగాహన చేసుకున్నారు, దాంట్లో మీరు నేచురలైజేషన్ చేసుకున్నారు. మ్యాథమెటిక్స్ కానీ ఎటువంటి పిట్ వచ్చినా సరే, బయట నుంచి వచ్చినా సరే ఆన్సర్ చేయగలుగుతారు అనే రకంగా మీరు మార్చుకున్నారు అనేది నాకైతే ఆ విషయంగా అర్థమైంది. సో ఈవెన్ మీరు చదవకపోయినా ఇంగ్లీష్ లో కానీ ఒకసారి చూసుకున్నా వచ్చేస్తారు. సో లాంగ్వేజ్ అంటేనే మనకు ఏదైతే గుర్తుపడితే చాలు, ప్రతిసారి దాని గ్రామర్ పాయింట్స్ లేకుండా చదవగలిగితే చాలు అనే ఉద్దేశం అయితే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అర్థమైంది. సో ఈవెన్ మీరు ఆ రెండు సబ్జెక్ట్స్ ని ఏ విధంగా ఓవర్కమ్ చేశారో అనేది మాకు క్లియర్ గా అర్థమైంది సార్. నెక్స్ట్ మనకు తెలుగు ఉంటుంది అండ్ ఈవేస్ ఉంటుంది, అయితే వీటి మీద మీ అప్రోచ్ ఏ విధంగా ఉంది? ఓకే సార్, ఒకసారి మంచి క్వశ్చన్ సార్. ఎందుకంటే సబ్జెక్ట్ వైజ్గా వెళ్తే బాగుంటుంది, ఇప్పుడు ఎవరికైనా అదే ఉంటుంది. మ్యాథ్స్ ఇంగ్లీష్ అనేది బేసిక్ ప్రాబ్లం, చాలా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి బేసిక్గా అదే ప్రాబ్లం కాబట్టి దాని గురించి చెప్పాను. ఇప్పుడు తెలుగు గురించి చెప్తాను సార్. మళ్ళీ మా ఫ్రెండ్ గురించి చెప్పాలి, అంటే రూమ్మేట్ గురించి. ఆయన ఎలా తెలుగు, నా తెలుగు గురించి నా అప్రోచ్ కరెక్ట్ లేదని నాకు అనిపించింది సార్ అలాంటి టైంలో. చూశాను వాళ్ళ అప్రోచ్ ఎలా ఉందని చెప్పేసి వాళ్ళ రూమ్మేట్స్ కానీ బయట చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. కవి పరిచయాలన్నీ ఒక నోట్స్ రాసుకున్నాం సార్, సపరేట్గా కవి పరిచయాలన్నీ నోట్స్ రాసుకొని ఎలా అంటే మొత్తం ఇంకా ఆ కవి పరిచయాలకు సంబంధించిన నోట్స్ అంతా ఒకసారి చూసామంటే ఎలా అంటే 1.5 అవర్లో మొత్తం రివిజన్ అయిపోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్నాను నోట్స్, అలా ప్రిపేర్ అయ్యాను. తర్వాత ఇంకా గ్రామర్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా బేసిక్ మెటీరియల్ ఖచ్చితంగా ఉండాలి సార్. తెలుగుకి ఇంగ్లీష్కి ఎలా ఉందో సేమ్ దానికి కూడా సంబంధించినవి ఉంటాయి కదా, మన సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, వీటన్నిటి గురించి కూడా మనకు ఆ ఫార్మ్ ఆ రూల్స్ ఉండే అన్నీ కూడా ఒక నోట్స్లో ఉంటుంది కదా, బేసిక్ నోట్స్ ఒకటి తీసుకోవాలి స్టాండర్డ్ ఏదైనా సరే. తర్వాత ఇంకా టెక్స్ట్ బుక్స్, మెయిన్గా టెక్స్ట్ బుక్స్, ఇంకా టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. అర్థాలు, నాన్ అర్థాలు అన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ వెనకాల ఉంటాయి. సో ఇంకా అక్కడ ఎట్లా అంటే 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటారు. కవులు కవిపరి చేయాలన్నీ కూడా ఒకటి. టెక్స్ట్ బుక్లో నేపథ్యాలు లేదంటే పార్టీ భాగం దేనికి సంబంధించింది అని చెప్పేసి ఉంటుంది కదా, ఇతివృత్తం అని చెప్పేసి, అది వాటికి సంబంధించింది ఒకటి ఒక నోట్సు, అంటే ఒక 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 దగ్గర నోట్స్ రాసుకున్నాను. తర్వాత టెక్స్ట్ బుక్లో కొన్ని అంశాలు ఉంటాయండి. ఇప్పుడు బతుకమ్మ తెలంగాణకు సంబంధించిన అంశాలు టెక్స్ట్ బుక్ లెసన్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాలార్జంగ్ మ్యూజియంలో ఏ విగ్రహం ఎక్కడుందని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగింది మొన్న టెట్లో, పేపర్ 1లో నేను చూశాను. సో అలాంటి క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లోపల లెసన్లో ఉన్న క్వశ్చన్స్ కూడా కొన్ని వస్తాయి కాబట్టి ఏవేవి వస్తాయని చెప్పేసి దానికి సంబంధించిన కూడా ఒక నోట్స్ రాసుకున్నాను. అదే తక్కువ టైం ఉందంటే మీరు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ చదువుకుంటూ వెళ్ళిపోయినా ఓకే. ఇంకా ఇలా నానార్థాలు దానికి సంబంధించింది అంతే. సో ఈ విధంగా 3 పార్ట్స్గా చేసుకొని నేను దాన్ని తెలుగుని ఓవర్కమ్ చేశాను సార్. ఎవ్రీ టైం నాకు 26 అబో వచ్చేది, 27-28 కూడా వచ్చేది రెగ్యులర్గా. అది అప్రోచ్ అలానే ఉంది దానికి. ఇంకా సార్ అలాగే ఈవీఎస్ గురించి దాని క్వశ్చన్స్ మనకు ఎగ్జామినేషన్లో ఏ విధంగా అడుగుతాడు, సో దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్. ఓకే సార్, ఈవీఎస్ అంటే ఏం లేదండి, టెక్స్ట్ బుక్స్ ఇంకా అంతే. ఇంకా వేరే బయట నుంచి ఎక్కడి నుంచి రావు కాబట్టి టెక్స్ట్ బుక్స్ని మనము సిలబస్లో ఉన్న టెక్స్ట్ బుక్స్ని 1-10, 1-8 అనే దాన్ని బట్టి టెట్కి అయితే 1-8 పర్ఫెక్ట్గా చదువుకుంటే సరిపోద్ది. కొన్ని ఇప్పుడు ఏమంటారు కఠినత పెరుగుతున్న కొద్దీ వాడు 10th ఉన్న క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు బయాలజీ చూసుకుంటే మొత్తం సిస్టమ్స్ అన్నీ కూడా 10th ఉన్నాయి. సో కానీ క్వశ్చన్స్ అడగాలంటే ఇక్కడ 5th అడగడానికి లేవు, అంత తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, తక్కువ స్కోప్ ఉంది కాబట్టి 10th వెళ్తున్నాడు. సో సిలబస్లో ఉన్న వాటివి ఎక్కడి వరకు వెళ్ళాలనేది మనకు 10th వెళ్ళాలా అనేది మన సిలబస్లో ఉన్న దాన్ని బట్టి తెలుస్తుంది మనకి. అక్కడి వరకు చదివి పర్ఫెక్ట్గా టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుంది సార్. అది టెక్స్ట్ బుక్స్ మెయిన్ చదవాలి. అందుకని టెక్స్ట్ బుక్స్లో మళ్ళీ దానిపైన మనం ప్రాక్టీస్ బిట్స్ చేయాలంటే చేస్తే మనకు అర్థమవుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మీరు రీసెంట్గా రాసిన 2023 టెట్ పేపర్ 2 రాశారు కదా, సో ఇంతకుముందు మీరు 2022 కూడా టెట్ పేపర్ 2 రాశారు. దాంట్లో మీరు ఆల్రెడీ ఎస్జిటీ జాబర్ కాబట్టి అందులో మీకు పేపర్ 2 రాశారు, అందులో మీకు 124 మార్క్స్ అయితే రావడం జరిగింది. రీసెంట్గా రాసిన టెట్లో 121 మార్క్స్ రావడం జరిగింది. అంత టఫ్ ఉన్నా కూడా మీరు మంచి మార్క్స్నే సాధించగలిగారు. సో మీరు జాబ్కి వెళ్తూనే ఏ విధంగా ప్రిపరేషన్ చేస్తారో ఒక్కసారి మీరు దాని గురించి కూడా తెలియదు. ఓకే సార్, మంచి క్వశ్చన్ అడిగారు సార్. 124 టెట్ పేపర్ 2022 124 వచ్చాయండి. అప్పుడు ఎలా అంటే సమ్మర్ హాలిడేస్ మనకు కలిసి వచ్చాయి ఇప్పుడు. సో వన్ మంత్ కూర్చున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను కదా బేసిక్స్ ఉన్నాయి, మ్యాథ్స్ ఉంది, ఇంగ్లీష్, తెలుగు కూడా సేమ్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్గా ఉంచుకున్నాను కాబట్టి
వాటి పైన ఆల్రెడీ బేసిక్స్ ఉందిగా, ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఫోకస్ చేయాల్సింది ఏంటంటే తెలుగులో నానార్థాలు అర్థాలు వీటి ఉన్నాయి, కవిపరిచయాలు ఒకసారి చూసుకోవాల్సి వచ్చింది. ఇంకా మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఈవీఎస్ పార్ట్, అదే మనం సైన్స్ పార్ట్ ఉంది కదా, సైన్స్ పార్ట్ ఎక్కువ ఫోకస్ చేసిందంటే సైన్స్ పార్ట్ సార్. ఇంకా సైకాలజీ అవి అంటే కూడా మనకు ఆల్రెడీ సైకాలజీ కూడా మనం బేసిక్ మొత్తం వచ్చుంటే ఆటోమేటిక్గా మనము దాంట్లో అప్లై చేయగలుగుతాం, ఎగ్జామ్లో అప్లై చేయగలుగుతాం చేయగలుగుతాం అవి. సో ఎక్కువ ఫోకస్ చేయాల్సి వచ్చింది ఏంటంటే సైన్స్, టెన్త్ వరకు సైన్స్ అంతా బాగా ఫోకస్ చేశాను. ఇంకా సో 124 మార్క్స్ వచ్చాయి, అప్పటికి కూడా ఇంకొకసారి రివిజన్ చేస్తే వేరేలా ఉండేదని నాకు అనిపించింది. ఎందుకంటే 3-4 మార్క్స్తో ఫస్ట్ ర్యాంక్ మిస్ అయింది, అప్పుడు అనిపించింది ఎగ్జామ్ రాసిన తర్వాత ఎంత వేస్ట్. కాబట్టి ఎగ్జామ్స్కి ముందే ఏమైనా తప్పులు చేయాలనుకుంటే ఎగ్జామ్స్ ముందే చేయాలి, మీన్స్ ప్రాక్టీస్ చేసి ఎక్కువ రాస్తే మనకు మిస్టేక్స్ ఏమిటో ఇప్పుడే తెలిసిపోతాయి, అప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏదో ఒక ప్లాన్ వేసుకుంటాం. సో ఆ విధంగా పేపర్ 2 చేశాను సార్, 22లో చేశాను. 23కి వచ్చేసరికి ఇంకా షార్ట్ టైం, ఎలా అంటే స్కూల్కి వెళ్ళకుంటుంది చదవాల్సి వచ్చింది. ఆ టైంలో ఇంకా క్విక్ రీజన్ ఏది చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ టైంలో లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ వీడియో ఒకటి కనిపించింది 6 అవర్స్ది. అప్పుడు తెలుగు మొత్తం ఇంకా టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయలేదు, డైరెక్ట్ ఆ వీడియోని 2 టైమ్స్ చూసాను సార్, 2 టైమ్స్. తర్వాత ఈవీఎస్, సీవీఎస్ కూడా సైన్స్ పార్ట్ ఒక వీడియో పెట్టారు, అది చూశాను. ఇంకా తర్వాత ఇంగ్లీష్కి వచ్చేసి ఆల్రెడీ మనకు బేసిక్స్ ఉన్నాయి కాబట్టి లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ టెక్స్ట్ బుక్ బేస్డ్గా ఉందిగా, మన టెక్స్ట్ బుక్స్ నేను తిప్పలేను కాబట్టి మళ్ళీ అది ఒక చూడడం జరిగింది. మ్యాథ్స్ ఇంకో కొద్దిగా ప్రాక్టీస్ చేస్తుంటే డైరెక్ట్ చేసేవాన్నేమో, మ్యాథ్స్కి కొద్దిగా టైం సరిపోక నేను కొన్ని క్వశ్చన్స్ వదిలేసి రావడం జరిగింది. అది ఆ తప్పు నేను చేశాను, మీరు చేయకూడదని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా వీడియో ఏదైతే ఉందో మీ దాకా రీచ్ అయినందుకు, అదేవిధంగా మీకు ఉపయోగపడినందుకు చాలా ధన్యవాదాలు. సో ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రజెంట్ ఉన్న సినారియో ఏదైతే ఉందో, మనకు 50 రోజులు దాదాపుగా టైం చూసుకుంటే ఒక 50 రోజుల్లోనే మనకు టీఎస్ ఎగ్జామినేషన్ అయితే జరగబోతుంది. సో ఇంత తక్కువ టైంలోనే హెవీ సిలబస్లో ఉంది, అదేవిధంగా పిఐఈలో టాపిక్స్ చేంజ్ అవ్వడం జరిగింది. సో మీరు ముందుగా మీరు పేపర్ 1కి ప్రిపేర్ అయ్యారు 2017 డిఆర్డీలో, సో దాని గురించి చెప్పండి. అదేవిధంగా 2000 రీసెంట్గా ఇప్పుడు మీకు పేపర్ 2 కూడా కంప్లీట్ అయింది కదా, సో మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు, ఫస్ట్ పేపర్ 1 కంప్లీట్ చేసిన తర్వాత మ్యాథ్స్ అండ్ సైన్స్ ఓకే సార్. టిఆర్టీ 2017 టిఆర్టీ అప్రోచ్ ఎలా ఉందంటే, కొత్తగా యాడ్ అయిన సిలబస్ వచ్చేసి ఏంటి, పర్స్పెక్టివ్ అదే పిఐఈ ఒకటి, కరెంట్ అఫేర్స్ అండ్ జీకే. ఫస్ట్ కరెంట్ అఫేర్స్ అండ్ జీకే గురించి చెప్తాను. కరెంట్ అఫేర్స్ అండ్ జీకేకి డైలీ న్యూస్ పేపర్ చదివి నోట్స్ రాసుకోవడం ఓకే, లేదంటే కొందరు అప్రోచ్ ఎలా ఉంటుందంటే అంతా ఒకేసారి ఏదో ఒక మ్యాగజైన్ మంత్లీ మ్యాగజైన్ ఒకటి తీసుకొని అంతా ఒకేసారి చదివేస్తే అయిపోతుంది, 6 మంత్స్ ముందు నుంచి చదివితే సరిపోద్ది, ఈ అప్రోచ్ ఉంటుంది. సో ఎలా కుదిరితే అలా కొందరు డైలీ నోట్స్ రాసుకుంటారో రాసుకోండి, ఇంత ఒక 1/2 కేటాయిస్తాం ఓకే, లేదు మ్యాగజైన్స్ మొత్తం చదువుతామంటే అలా కూడా ఓకే, అది కరెంట్ పెంచుకుంటాం. జీకే వచ్చేసి ఇంకా జీకేలో ఇంకా ఎంత అంటే సముద్రంలా ఉంటుంది అది. కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు 10 క్వశ్చన్స్ జీకేకి వస్తుంటే 5-6 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 5 క్వశ్చన్స్ మనకి మన సిలబస్లో ఉన్న సైన్స్ నుంచో సోషల్ నుంచో అలా వస్తాయి. కాబట్టి ఇంకొక 5 క్వశ్చన్స్కి ఏదైనా ఒక మెటీరియల్, మంచి స్టాండర్డ్ మెటీరియల్ జీకేకి సంబంధించిన ఏదైనా ఒకటి తీసుకొని చదవచ్చు అది. తర్వాత పిఐజీకి వచ్చేసరికి తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది, విద్యా దృక్పథాలు అని చెప్పేసి, అది చదివి ఇంకేమైనా స్టాండర్డ్ మెటీరియల్ ఏదైనా ఉండి ప్రాక్టీస్ బుక్స్ కోసం ఉంటే అది తీసుకో. సైకాలజీ ఇప్పుడు కొత్తగా సైకాలజీ కూడా యాడ్ చేశారు కదా, సైకాలజీ ఇంకా మేము టెట్గా అప్రోచ్ ఎలా ఉందో అలాగే టెక్స్ట్ బుక్స్, మెయిన్ టెక్స్ట్ బుక్స్ అండి, మనకు మొత్తం ఫౌండేషన్ అంతా టెక్స్ట్ బుక్స్ నుంచే ఉంటుంది. థర్మోడైనమిక్స్ సిద్ధాంతం ఉంది, ఆ సిద్ధాంతం మొత్తం మనం టెక్స్ట్ బుక్లో పూర్తిగా చదివితే మళ్ళీ సదస్య సూత్రం అంటే అభ్యాస సూత్రం అంటే ఫలిత నియమం అంటే అక్కడ చదివితే మనకు అర్థమైతే దాన్ని మనం ఎగ్జామ్లో అప్లై చేసుకోవచ్చు ఎలాగైనా బేసిక్ ఉంటే. సో టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత స్టాండర్డ్ మెటీరియల్ అనేది ఒకటి తీసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు మొత్తం నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ మిస్ ఉంటాయి అవి తీసుకొని చదవండి సైకాలజీకి సంబంధించి. ఇంకా వచ్చేసి ఇప్పుడు పిఐఈలో కొద్దిగా కొత్తగా ఏమైనా మన విద్యా ఏమంటారు ఎన్సీఎఫ్ ఎస్సీ అని చెప్పేసి అవి వచ్చాయి కదా, వాటికి సంబంధించి ఇప్పుడు అవి తప్ప కొత్తగా ఇంకేం లేవు. సో వాటికి సంబంధించి ఒక మీరు సపరేట్గా ఏదైనా పీడిఎఫ్ దొరికితే తీసుకోండి,
అది చాలా కొన్ని 100 పేజీలు ఉంటుంది అది. సో దాంట్లో మనకు మెయిన్గా ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే డాటా అనేది తక్కువ అడుగుతున్నాడని నేను అనుకుంటున్నాను. ఎలా ఉంటుందంటే అనుకూలమైనది ఏమంటారు ఇలా పాజిటివ్ ఆన్సర్ ఉంటుంది, మిగతావన్నీ నెగిటివ్ ఉంటాయి. సో అలా అడగవచ్చు, లేదంటే అన్ని నెగిటివ్ ఇచ్చి ఒకటి పాజిటివ్ ఇవ్వచ్చు, అలానే ఉంటుంది. అనుకూలం ఇప్పుడు ఇందాక పేపర్ 2లో వచ్చిన క్వశ్చన్ ఏంది, అనుకూల వైఖరి ప్రతికూల వైఖరి ఇవి ఉంటాయి. సో అలా అవి మ్యాక్సిమం వాటికి కొత్త సిలబస్ వచ్చిందని చెప్పేసి భయపడకుండా ఉన్న దాంట్లో మనం పర్ఫెక్ట్గా చదువుకుంటూ ఇంకా చదవని ఏమైనా ఉన్నాయో వాటికి కొట్టుకొని దానికి సంబంధించిన ఏదైనా ఒక మెటీరియల్ సేకరించుకొని ఆ విధంగా ముందుకెళ్తే సరిపోతుందని నేను అనుకుంటున్నాను పిఐకి సంబంధించి. తర్వాత ఇంకా తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ ఆల్రెడీ చెప్పాను సార్, అది అలానే ఉంటుంది. సైన్స్కి వచ్చేసి ఈవీఎస్ పార్ట్ కూడా సేమ్, 10th వరకు అన్నీ కూడా 10th వరకు, డిఎస్సీ అంటే అన్నీ కూడా 10th వరకే సిలబస్లో ఉన్న పార్ట్స్ అన్నీ చదవాల్సిందే. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మీ ఆరోగ్యంలో కొంచెం కఫ్ ఉన్నప్పటికీ కూడా సో మాకు సహకరించి మీ యొక్క అమూల్యమైన సలహాలు పంచినందుకు థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మనకు పేపర్ 2 గురించి అది కూడా ఒక్కసారి మీకు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, మీ అప్రోచ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒక విషయం చెప్తే బాగుంటుందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. షూర్ సార్, పేపర్ 2కి వచ్చేసి నాకు తెలిసి ఎజిటిక్ అంటే పేపర్ 2నే ఈజీ అని, అంటే పోస్టుల సంఖ్య తక్కువగా ఉండొచ్చేమో కానీ ఎజిటి ఉన్నంత సిలబస్ ఉండదు. సో ఇప్పుడు ఏముంది, మ్యాథ్స్ మిత్రాలు ఇప్పుడు నాది మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ కంటెంట్ నేను ఇచ్చిన సిలబస్ని 10th వరకు పర్ఫెక్ట్గా చదివేసి ఇంకేమైనా అది కంటిన్యూషన్ ఏమైనా ఇంటర్లో ఉంటే దాన్ని చదువుతాను ఫస్ట్, అది మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి. మెంబర్ ఆఫ్ ఎలా అంటే ఒక 3, ఇప్పుడు ఓన్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్ కాబట్టి 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తాను, ఎందుకంటే అక్కడ టైం సరిపోదు కాబట్టి. టైం సరిపోవాలంటే ఎలా ఉండాలంటే కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో నుంచి వస్తాయి కాబట్టి క్వశ్చన్ చదివి మనం లెక్క చేయకుండానే ఆన్సర్ పెట్టేలా ఉంటాయి కొన్ని క్వశ్చన్స్ కాబట్టి, అప్పుడు మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్ పెట్టగలుగుతాం ఆ క్వశ్చన్ గుర్తుంచుకొని మనం, లేదంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు అలాంటి మెథడ్ వచ్చినప్పుడు ఫాస్ట్గా చెప్పి చేయగలుగుతాం. ఎన్ని లెక్కలు మనకు వచ్చినాయనే కానీ ఎంత తొందరగా మనం ఆ లెక్క చేసి పెట్టగలుగుతున్నాం, అక్కడ బబుల్ చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్ మ్యాథ్స్లో. సో మ్యాథ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇంకా మెథడాలజీ విషయానికి వచ్చేసరికి అకాడమిక్ బుక్స్ పర్ఫెక్ట్గా చదవాలి, ప్రాక్టీస్ బేస్కి ఏదైనా ఒకటి మీరు ఒక మెటీరియల్ తీసుకోండి సరిపోద్ది. ఇంకా చెప్పాను కరెంట్ అఫైర్స్ జీకే గురించి ఆల్రెడీ చెప్పాను కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకు మీరు చెప్పిన విషయంలో ముఖ్యంగా నాకు అర్థమైన విషయాలు అయితే ఒక జిస్ట్గా మీకు డైరెక్ట్గా తెలియజేస్తాను. సో సార్ ఏం చెప్తున్నారంటే ఓవరాల్గా మీరు ఏ మెటీరియల్ అయినా తీసుకుంటే అది టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ఉందా లేదా, ముందు మనం టెక్స్ట్ బుక్స్ చదువుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో ప్రతి ఎగ్జామ్లో కూడా మనకు అడిగేది ఏంటి, టెక్స్ట్ బుక్స్ మీదనే అడుగుతున్నాడు. ఈవెన్ మా ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఏదైనా సరే సార్ చెప్పేది ఏంటి, టెక్స్ట్ బుక్స్ ముందుగా చదవండి, దాని తర్వాత వేరే మెటీరియల్స్ వైపు వెళ్ళండి అని చెప్పేసి అయితే అంటున్నాడు. మీకు టైం సరిపోకపోతే ఏం చేస్తారు, అప్పుడు మీరు టెక్స్ట్ బుక్స్ ఆధారితమైన ఏదైనా మెటీరియల్ తీసుకుని చదవడం కూడా ఉత్తమండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం అయితే మాకు